పురుషాంగము సైజు ఏదైనా మార్గాల ద్వారా మార్గాలంటే ఏదైనా సైజు పెరగాలంటే వ్యాయామము ఆహారము మందులు శస్త్రచికిత్సలు ఇవే కదా మనకు అందుబాటులో ఉన్నాయి ఇక పురుషాంగము దానికి వ్యాయామం అంటే రోజు పురుషులు పదమూడు పద్నాలుగో సంవత్సరం వచ్చినప్పటి నుంచి కోరికలు ఆలోచనలు పురుష హార్మోన్లు టెస్టోస్టిరాన్ల ప్రభావం వల్ల హస్తప్రయోగము హెచ్పి చేసుకుంటున్నారు దానివల్ల నీ పురుషాంగాన్ని ఎప్పుడు కండిషన్లో పెడుతున్నారు దానికి కావాల్సిన కండపుష్టి దానికి కావాల్సిన ఎక్సర్సైజు నీ ప్రయోగం వల్ల వస్తూ ఉంది తర్వాత ఇక ఆహార పదార్థాలు ఆహార పదార్థాలు తినటం వల్ల సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది కానీ అంగము సైజు పెరగదు ఒక్కటి ఎవరు కూడా అపోహపడకూడదు ఇంత పొడుగు ఇంత లావు ఉన్నంత ఏదో భార్యని ప్రమాణంగా సంతృప్తిపరుస్తానని ఆలోచన పెట్టుకోవద్దు సైజు కంటే లావు కంటే ముఖ్యం నీ సామర్థ్యం ఆ లైంగిక సామర్థ్యం పెంచడానికి కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి ఆహార పదార్థాలు తినడం ద్వారా లైంగిక సామర్థ్యం పెరుగుతుంది కానీ పొడుగు పెరగదు లావు పెరగదు ఉదాహరణకు పుచ్చకాయ పుచ్చకాయ రసము పుచ్చకాయలు తింటాం అవకాడో పండ్లు దానిమ్మ పండ్లు ఎర్రగా బుర్రగా కనపడే పండ్లు తింటే బ్రహ్మాండంగా సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది దానిమ్మ తర్వాత యాపిల్ పండు ఎర్రటి యాపిల్ తర్వాత స్ట్రాబెర్రీ పండ్లు ఈ ఎర్ర రంగు ఉన్న పండ్లన్నీ కూడా సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతాయి సైజును పెంచవు అంటే నీ భార్యను తృప్తిపరచగలిగే శక్తిని పెంచుతాయి చిలగడదుంప గెనుసుగడ్డ స్వీట్ పొటాటోలో సెక్స్ హార్మోన్లు ఎక్కువగా ఉత్పత్తి చేసే శక్తి ఉంది అవి తినచ్చు అలాగే టీ ఉంది టీలో పాలు లేకుండా దాంట్లో తేనె నిమ్మరసము బాగా దంచిన అల్లం లవంగము యాలుక దాచించక పొడి వేస్తే బ్రహ్మాండం సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది సైజు పెరగదు ఈ రకంగా గుమ్మడికాయ గింజలు ఉన్నాయి ఈ గుమ్మడికాయ గింజలు తిన్నా కూడా సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది ఇక మరి మందులు ఏమైనా ఉన్నాయా మందులు ఏది కూడా సెక్స్ సామర్థ్యము లేకుండా వాలిపోయి అది గట్టిపడకపోయినప్పుడు ఆ రకంగా గట్టిపడటానికి ఉపయోగపడి పొడుగవడానికి గట్టిపడవటానికి మందులు ఉన్నాయి వయాగ్రా లాంటి మందులు డాక్టర్ల సలహా మేరకే వాడాలి షుగర్ ఉన్న వాళ్ళకి పదేళ్ళు ఏళ్ళు షుగర్ ఉన్న తర్వాత కొంత లైంగిక సామర్థ్యం తగ్గిపోయి పొడుగవ్వకపోవచ్చు గట్టిపడకపోవచ్చు అటువంటి సందర్భాల్లో డాక్టర్ల సలహా మేరకు వయాగ్రా వాడాలి ఎవరు పడితే వాళ్ళు వయాగ్రా వాడితే బీపీ డౌన్ అయిపోవటం హార్ట్ అటాకులు రావటం అనేకమైన అనారోగ్య సమస్యలు వస్తాయి ఇక ఎన్ని ప్రయత్నాలు చేసినా అంగము అది పొడుగవటం లేదు గట్టిపడటం లేదంటే ఇక ఆఖరి ప్రయత్నం కింద ప్లాస్టిక్ సర్జరీ ద్వారా పురుషాంగంలో సైలాస్టిక్ కడ్డీలు అమర్చడం ద్వారా దాన్ని గట్టిపడేటట్టు పొడుగయ్యేటట్టు చేయొచ్చు ఇక అది ఎప్పుడూ లేచే ఉంటుంది అలా కాకుండా లోపల గాలితో నిండే తిత్తులను కూడా శస్త్రచికిత్స ద్వారా ప్లాస్టిక్ సర్జన్లు పెడతారు ఇన్ఫ్లేటబుల్ బెలూన్స్ అంటారు అంటే గాలి కొట్టి అవసరం లేనప్పుడు గాలి తీసేస్తే అవి మామూలు స్థితికి వస్తుంది సైలాస్టిక్ రాడ్లు పెడితే ఎప్పుడు పొడుగుగా ఉంటుంది అట్లాగే లేచి ఉంటుంది కనుక మేమేదో పొడుగ్గా ఉంటే లావుగా ఉంటే భార్యను తృప్తి పెడతామనే ఆలోచన మరిచి ఉన్నదాంతో సాధారణంగా అందరికీ కూడా చిన్నగా ఉన్నప్పుడు రెండు నుంచి నాలుగు అంగుళాలు ఉంటుంది సెక్స్ కోరికలు పెరిగి భార్యతో సంభోగం చేయాలన్నప్పుడు తర్వాత కామనాడులు ప్రేరేపితమైతే ఒక అందమైన ఆడపిల్ల రోడ్డు మీద ఫుట్పాత్ మీద కనపడితే ఆడపిల్ల యొక్క నడుము సన్నటి నడుము ముందు కొంతమంది ఎక్స్పోజింగ్ బొడ్డు చూపిస్తారు ఆ ఎనుకలు ఉండే పిరుదలు చూస్తూ ఈ కుర్రవాడు వెనకాల నడుస్తుంటే పటక్కన పొడుగైపోతుంది గట్టిపడిపోతుంది ఆ సందర్భంలో నాలుగు అంగుళాల నుంచి ఆరు అంగుళాలకు వెళ్తుంది ఎత్తును బట్టి నీ అవయవం అంగం అనేది సైజు ఉంటుంది నాలుగు ఉంటే ఐదు ఐదు అంగుళాలే ఉండొచ్చు ఐదు అడుగులు ఆరు అడుగులు ఉండేవాళ్ళకి ఆరు అంగుళాలు ఉంటాయి నీ ఎత్తును బట్టి నీ అంగం సైజు ఉంటుంది కానీ నువ్వు నాలుగు అడుగులు ఐదు అడుగులు ఎత్తు తక్కువ ఉండి నా అంగం పొడుగ్గా ఉండాలంటే ఉండదు తర్వాత ఆ అంగము పొడుగవటం అనేది కేవలం నీకు సెక్స్ కోరికలు ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది మిగతాప్పుడు మిరపకాయలాగానో దొండకాయలాగా ఉంటుంది కిందకు చూస్తుంటుంది సాధారణంగా కిందకి నేలంక చూస్తూ ఉంటుంది దాని ప దాని పని ఏంటంటే మూత్ర విసర్జన నీకు కోరికలు కరిగినప్పుడు టక్కన్ లేచి కూర్చుంటుంది రెండు మూడు నిమిషాల్లోనే ఫుల్ స్ట్రెయిట్ అయిపోతుంది కనుక భారతదేశంలో మనకున్న ఎత్తుని బట్టి ఆరు అడుగులు ఉండేవాళ్ళకి అంగుళాలు ఉంటుంది ఐదు అడుగులు ఉండేవాళ్ళకి ఐదు అంగుళాలు ఉంటుంది ఏదో ఆరు అంగుళాలు ఉన్నవాడు బాగా తృప్తి పడుస్తాడు అనేది అపోహ మాత్రమే ఐదు ఉన్నా కూడా నువ్వు నీ భార్యని ఫోర్ ప్లే ముద్దు ముచ్చటతో రెచ్చగొట్టేసి బాగా మంచి కామనాడులని ప్రేరేపించి శరీరంలో ఉండే అన్ని కామనాడులుండే ఆ ప్రదేశాలన్నీ చేతులతో తడిమి చేతులతో పిసికి ముద్దులు పెట్టి నాలుగుతో నాకి చీకి ముద్దులు పెట్టి ఆ రకంగా ప్రేరేపించినప్పుడు ఆమెకు భావప్రాప్తి కలుగుతుంది నీది నాలుగు అంగుళాలైనా బాగా తృప్తిపరచగలవు ఐదు అంగుళాలైనా తృప్తిపరచగలవు ఆరు అంగుళాలు ఉంటేనే చేయగలననేది కాదు ఈ యొక్క పద్ధతులు ఉపయోగించి నీది ఎంత గట్టిగా ఉందనేది ముఖ్యం ఆ రంగుళాలని మెత్తగా ఉంటే ఉపయోగం ఏంటి లోపలికి వెళ్ళేటప్పుడే అది ఇబ్బంది పడుతుంది కనుక భార్యని ఒప్పించి ముప్పించి కవ్విచ్చి ప్రేరేపించి అప్పుడు నిదానంగా సున్నితంగా మొరటతనం లేకుండా సెక్స్ చేయాలి ఈ పురుషాంగము పెరగటానికి ఏ రకమైన మందులు పనిచేయవు అది ఏలాడిపోయి ఉన్న పురుషాంగం గట్టిపడటానికి పొడుగవడానికి పనికి వస్తుంది తప్పనిచ్చి దేవుడు మన ఎత్తును బట్టి మన శరీర నిర్మాణం చేశాడు కనుక ఏ మందులు కూడా ఇది పొడుగు పెంచటానికి పనికిరావు కనుక అపోహలొద్దు మానసిక సమస్యలు ఉన్న వాళ్ళకి ఇది అంగము గట్టిపడదు కనుక యోగా ప్రాణాయామం ధ్యానం చేయండి ఏకాగ్రత సాధించండి దాని ద్వారా మీరు ఆశించిన విధంగా నీ భార్యని తృప్తిపడటం తృప్తిపరచగలగటం ఇద్దరూ కూడా భావ ప్రాప్తి పొందటం నీది చిన్నదైనా కూడా నాలుగు ఐదు అంగుళాలున్న కెవ్వు కేక అనిపించే విధంగా నీ భార్యను తృప్తిపరచగలవు